నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. ఏమయ్య సరికదే జాగ్రత్తగా లోన్ అట్టించావా? ఆపని మీదే ఉన్నానండి. ఎంతవరకు వచ్చింది? యూనిట్ 1 అయిందండి. యూనిట్ 2 పెట్టిస్తున్నాను. వాటర్లో ఆఫర్లో కూడా జాగ్రత్తగా లోన్ అట్టించు. అలాగే. లేకపోతే ఫైనల్స్ లో మాకు లాస్ వచ్చేది. ఏమయ్య లేకపోతే తెగ చదివేతనం ఏంటి? పేపర్లో మన గురించి పడిందా? ఆ పడింది. రోజుగారు పెట్టిన సీరెట్లు కాల్చేవాళ్ళు ముసలోళ్ళు ఎవరంట? ఏం నిజమే? ఆ నిజమే. ముందే పోతారుగా క్యాన్సర్ వచ్చి. ఏంటి ఎలాకోవాలమా? కాదు ఎర్నాకోవడం. సార్ నమస్తే సార్. వారిని మేనేజర్ చూసి కంగారడిపోయావా? నేను ఇంకా మా పాండరంగా ఉన్నాను కొంచెం స్టన్ అయిపోయింది తెలుసా? హౌ డేర్ యు, నా ముందే సిగరెట్ కాలుస్తావా? సారీ సార్. ఆల్ రైట్, ముందు కాదు మీ వెనక కాలుస్తా. గోడౌన్లో కోట్ల విలువ చేసే స్టాక్ ఉందయ్యా, ఇక్కడ సిగరెట్ కాలుస్తావు నువ్వు? స్టూపిడ్. గురుగారు గురుగారు మీరు త్వరగా రావాలి, పెళ్లి ముహూర్తం పెట్టాలంట. ఎవరికి వేడిక పెళ్లి? వీడు బాగా ముదిరిపోయాడు కదా. మరదే మ్యాటర్ తెలియ కూడా మాట్లాడటం అంటే నాకు కాదు, కృష్ణవేణికిని ద గ్రేట్ ఇండస్ట్రియస్ట్ రామచంద్ర గారు మనవడకే. అవును రే, ఆ రోజు గుళ్ళో కిస్సింగ్ లవ్ పెట్టుకున్నారు కదా, మ్యారేజ్ మిస్సింగ్ ఎలాగైంది? మరదే ఎక్స్ట్రాలు అంటే లగ్గాలట మనం కానీ లాజిక్లు అడమం లేదు. అఘోరించేవలే కానీ ఆ జాతకాల పేపర్లా తగలాయి. ఇదేమిట్రా, సినిమా హాల్ టికెట్లు ఇచ్చావు? అయ్య బాబా ఇప్పుడు పనికి అవతలాడండి. ఏ రాత్రి రా, సెకండ్ షో సకీలా సినిమాకి వెళ్ళా. ఇదిగో పూర్వాషాఢ నక్షత్రం పూర్వహస్ర గోత్రం. అరే జనవరంతా దివ్యమైన ముహూర్తాలు ఉన్నారా? పెట్టడం ముహూర్తాలు కాదు, పంచాంగం చూసి పెట్టండి. చూస్తావు లేవా ఎందుకంత సీరియస్? దానికి జనవరి 20 దివ్యమైన ముహూర్తం ఉందిరా. ఆ రోజు మంచిదని నాకు ముందే తెలుసు. నీకెలా తెలుసు? మన పుట్టినరోజు కదా. నువ్వు పుట్టావా? అయితే మంచి ముహూర్తం అవ్వకూడదే. అయ్యింది మరి, ముహూర్తం పెట్టండి. అలాగే మీ గురుగారికి ముహూర్తాలు పెట్టడమేనా జాతకాలు చూడటం లాంటి ఏమైనా తెలుసా? ఏమనుకుంటున్నావు? మా గురుగారంటే పార్లమెంట్ మీద తీవ్రవాదులు దాడి చేస్తారని ముందుగా చెప్పింది వీరే. ఈ విషయం నాకు ముందే తెలుసు లావా. ఈ విషయం నీకెలా తెలుసా? నువ్వేమన్నా సర్వజ్ఞుడివా? ఏముందో మీకు ఆ టెర్రరిస్టులకి లింక్ ఉంటుందా? ఆ విషయం గట్టిగా అనకరా, నీ పుణ్యం ఉంటుంది. ఎవరన్నా విన్నారంటే నిజమే అనుకుని ఢిల్లీ దాకా కొట్టుకుంటూ వెళ్తారు. అనలే గానీ నాకు చిన్న ఫేవర్ చేసి చచ్చి నీకు కడుపును పుడతాను. ఏమోయ్, ఆ ఛాన్స్ నీకు లేదు. ఆయన ఆపరేషన్ చేయించుకున్నారు. అరే అరే, నువ్వు అలా వెళ్ళి వాడిని ఇలా పంపించరా, కాకెత్తున్నారు. కూర్చో. ఏమిటి గురుగారు, చాలా సంతోషం రా. ఏమే కామాక్షి, నాకు ఆపరేషన్ జరిగిన విషయం అంతా క్లియర్ గా చెప్పేశాడు. చాలా ఆనందంగా ఉందిరా. నాకు ఎప్పుడు ఆపరేషన్ జరిగింది, ఎన్ని కుట్లు పడ్డాయి, ఏ నర్సింగ్ హోమ్ జరిగింది, అన్ని విషయాలు చెప్పాయి. ఏమిటో ఏమిటి ప్రాబ్లం అడుగు. నన్ను వనజ గిరిజ అని ఇద్దరు అమ్మాయిలు ప్రేమిస్తున్నారండి, వాళ్ళలో నన్ను పెళ్లి చేసుకోబోయే అదృష్టవంతురాలు ఎవరో చెప్పరా? వెరీ సింపుల్, వనజ నీ భార్య అవుతుంది, గిరిజ అదృష్టవంతురాలు. అందుకే నేను గిరిజని పెళ్లి చేసుకుందాం అనుకున్నా. ఎలా ఇచ్చాం? ఓకే బాయ్. ఏంట్రా, ఏమిటి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, షేక్ హ్యాండ్ ఏమా? ఏంటిది పెళ్లి కూతురు నడుతున్నారు, గమ్మున వెళ్ళండి. వెళ్తున్నాంగా. వెళ్ళండి. ఎందుకలా అరుస్తావు? పాపా నీకు ఎందుకమ్మా ఇంత శ్రమ, నేనున్నాను కదా, ఈ రోజులు ఎక్కువ స్టెన్ అవ్వకూడదు. థ్యాంక్స్ అండి. ఏమండి ఎలా చూస్తున్నారండి, తీసుకెళ్ళాలట. యజమానులు పనులు చేస్తుంటే డ్రైవర్లు సోత్తా ఉంటారు ఇక్కడ. ఎలా క్యారెక్టర్ ఏటో అర్థం కావట్లేదు. అసలు యాలీస్ లేవు ఇక్కడ, త్వరగా తీసుకెళ్ళండి. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒక సిగరెట్ ఉంటే ఇస్తారా? ఇదిగోండి ఉంచుకోండి. సార్ అదే చేతి అగ్గిపెట్టిస్తారా? ఇది కూడా ఉంచుకోండి. అయ్యి బాబు ఏం అడిగినా ఇచ్చేస్తున్నారు, మీ దగ్గర చాలా డబ్బు ఉన్నట్టు ఉంది. డబ్బు లేదు, జబ్బు ఉంది, లంగ్ క్యాన్సర్.